ఈరోజు నేను మీకు మన పెట్ డాగ్స్ కోసం హెల్దీ హోమ్ మేడ్ స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. మనము ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఒక అకేషనల్ సందర్భాల్లోనే మనం డెలిషియస్గా పిండి వంటలు ఇలా రకరకాల ఐటమ్స్ మనం చేసుకుంటుంటాం. వాటి స్మెల్లింగు మన ఇంట్లో పెరిగే మన పెట్ డాగ్స్ కూడా పీలుస్తాయి. కానీ ఆ ఐటమ్స్ వాటికి పెడితే మరి అందులో స్వీట్ ఉండొచ్చు, ఇంకా సాల్ట్ ఎక్కువగా ఉండొచ్చు, వాటికి అది హెల్తీగా అనిపించదు. వాటికి మనం తినే ప్రతి ఐటమ్ని కూడా వాటికి మనం పెట్టకూడదు. అందువల్ల వాటి కోసం ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన విధంగా ఉండే విధంగా నేను ఇప్పుడు స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బాగా ముగ్గిన అరడజను అరటిపళ్ళని తీసుకోవాలి. అరటిపళ్ళు అంటేనే మనకి తెలుసు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, టేస్ట్ కూడా ముగ్గినవి కాబట్టి మంచి స్వీట్ కూడా అందులో ఉంటుంది. ముగ్గిన అరటిపళ్ళు అయితే మనకి స్మాష్ చేసేటప్పుడు మధ్య మధ్యలోని ఉండలుగా గట్టిగా ఉండకుండా మెత్తగా ఒక క్రీమ్లా తయారవుతుంది. నేను ఒక స్పూన్ తోటి ఈ అరటిపళ్ళని స్మాష్ చేశాను. చూసారు కదా, బాగా స్మాష్ అయింది, క్రీమ్లా తయారైంది. ఇందులో నేను ఇప్పుడు ఒక క్యారెట్ని తీసుకుని దాన్ని ఇలా స్క్రాప్ చేయాలి. బాగా సన్నగా తురుము రావాలి, ఎక్కడ కూడాను ముక్కల ముక్కల కింద ఉండకూడదు. ఇలాగా మనము బనానాస్ తోటి క్యారెట్ని మిక్స్ చేస్తే క్యారెట్లో ఉండే ఏ విటమిన్ చాలా ఎక్కువగా సమృద్ధిగా అందుతుంది. అందువల్ల దానికి కంటి చూపు కూడా మందగించకుండా చక్కగా చూడగలుగుతాయి. ఇలాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని కలపాలి. అంటే చాలామంది దీనికి ఎక్కువగా మైదా పిండిని వాడుతుంటారు, మైదా ఆరోగ్యకరం కాదు. అందువల్ల నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను. దాంతోపాటుగా బేకింగ్ పౌడర్ని ఒక టీ స్పూను కలిపాం. ఎందుకంటే మనం చేసే ఈ స్నాక్ ఐటెము మెత్తగా ఉండాలని ఉద్దేశంతో ఒక స్పూను బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను. తర్వాత ఒక ఎగ్ని ఇందులో మిక్స్ చేయడం జరిగింది. దీన్ని కూడా కలిపితే దానికి టేస్ట్ బడ్స్ చాలా బాగుంటాయనే ఉద్దేశంతో ఎగ్ని కూడా కలిపాం. ఎగ్ పౌష్టికాహారం బాగా అందుతుంది ఎగ్ వలన, అది మన అందరికీ తెలుసు. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి బాగా స్మాష్ చేశా. ఇందులో ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మరి వాటికి మంచి ఫ్లేవర్ ఉండాలి కదండి, దానికోసమే ఈ వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ మనం ఈ ఫ్లేవర్ని మనమే కాదండి పెట్ డాగ్స్ కూడా చాలా చాలా ఇష్టపడతాయి. మీరు ఈ వెనీలా ఎసెన్స్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఎప్పుడైనా సరే ఇటువంటి ఎసెన్స్ కొనేటప్పుడు ఎసెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దగ్గర నుండి 9 నెలల లోపల మాత్రమే వాటిని వాడాలి. మనం ఒక 6 చుక్కలు 6 డ్రాప్స్ పడేటట్లుగా మనం ఎసెన్స్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా మళ్ళా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఐటమ్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెని మిక్స్ చేయాలి. మామూలుగా అయితే వీటికి నూనె వాడకూడదు, కానీ నువ్వుల నూనె చాలా బలమైన ఆహారం కాబట్టి దాన్ని కూడా ఇందులో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి, వీటిని మనం సాఫ్ట్గా అయ్యేటట్టుగా మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం తయారు చేయబోయే ఈ స్నాక్ ఐటెం వాటికి తినడానికి మెత్తగా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఉండల్లా గట్టిగా ఉందనుకోండి, వాటికి కూడా నచ్చదు కదా. ఇలా తయారు చేసిన తర్వాత నేను చిన్న చిన్నవి 3 బౌల్స్ తీసుకుని వాటిలోని ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసి మనం ఈ విధంగా స్నాక్స్ చేస్తే తయారైన తర్వాత వాటి నుండి ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐటము బయటకు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఇలా చేశాను. ఇలాగా అప్లై చేసినప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, బటర్ పేపర్ వేయాలి కదా అని.
మనం సింపుల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మనం బటర్ పేపరు ఏది వాడక్కర్లేదు. దీన్ని మనం ఏమి డెకరేట్ చేసి మనం ఏమి చూపించట్లేదు. మన పెట్ డాగ్స్కి ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేస్తున్నాం కాబట్టి అటువంటివి ఏమీ వాడిన అవసరం లేదు. ఇలాగా మనం కప్స్లో వేసుకున్న తర్వాత అది హాఫ్ వరకు వేయాలి, ఫుల్గా వేయకూడదు. ఎందుకంటే పొంగి బయటికి పైకి వస్తుంది కాబట్టి. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ఓవెన్లో పెట్టిన తర్వాత మనం టైమర్ని సెట్ చేసుకుని హీట్ చేస్తే సరిపోతుంది. టైమర్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ వరకు మనం ఓవెన్ నుండి బయటికి తీయకూడదు. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దాన్ని బయటికి తీయాలి. మనకిప్పుడు హోమ్ మేడ్ డాగ్ స్నాక్ ఐటెం తయారైపోయిందన్నమాట. వీటిని మనం జాగ్రత్తగా స్పూన్ తోటి వాల్స్కి అంటుకోకుండా ఒక్కసారి జస్ట్ అలాగా తిప్పి అప్పుడు మనం వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. చూడండి, రోస్ట్గా మంచి కలర్ఫుల్గా ఐటెం తయారైపోయింది కదా. ఫ్లేవర్ స్మెల్ కూడా వస్తుందండి, వెనీలా ఫ్లేవర్ స్మెల్. ఇలా 3 బౌల్స్ నుండి కూడా నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేశాను. అది వెంటనే షిఫ్ట్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ స్పూన్ తోటి కొంచెం టర్న్ చేస్తే ఈజీగానే ఊడొచ్చేస్తాయి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి, వాటికైతే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. వీటిని మనం కాస్త చల్లారిన తర్వాత చాక్ తోటి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని మనం ఒక బాక్స్లోని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత ముక్కలు కట్ చేయగానే మా పెట్టాక్కి ముందు టేస్ట్ చూపించామండి. చూడండి, అది ఇష్టపడుతుంది, అప్పుడే దానికి స్మెల్లింగ్ వచ్చింది. ఎప్పుడెప్పుడు పెడతారా అని చూస్తుంది. ముందు స్మెల్ చూసి చూసారా ఎలా ఆనందంగా తినడానికి రెడీ అయిపోయిందో. దానికి కూడా కొత్తగా అనిపించింది ఈ రుచి. టేస్ట్ చూసి బాగుంది అన్న తర్వాత తింటుందండి మా పెడ్డాకి ఎప్పుడు కూడాను. వేడిగా ఉందండి, అందుకని స్లోగా ఆలోచిస్తూ ఆ వేడి తట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి స్లోగా అది నోట్లో పెట్టుకోవడానికి సంచరిస్తుంది, కాలుతుందేమో నోరని. ఇప్పుడు కొంచెం చల్లబడింది, టేస్ట్ బాగుంది, ఇంకా తినడానికి దానికి బాగా నచ్చింది, తింటుంది చూసారా. అప్పుడప్పుడు ఇలా మన పెట్ డాగ్స్ కోసం రకరకాల
హెల్దీ ఐటమ్స్ తోటి మనం మంచి పోషక విలువలు కలిగిన ఇలా స్నాక్ ఐటమ్స్ ని తయారు చేస్తుంటే అవి కూడా చాలా ఆనందంగా తినడానికి ఇష్టపడతాయి. ఎప్పుడు ఒకే రకమైన ఆహారం తినాలంటే వాటికి కూడా బోర్ ఫీల్ అవుతాయి కదా. అందువల్ల మనం అప్పుడప్పుడు వెరైటీగా మనం స్నాక్ ఐటమ్స్ ఇస్తే అవి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ డాగ్ ఎలా ఫీల్ అయిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మరి మా నెక్స్ట్ వీడియోలో మన పెట్ డాగ్స్ కోసం రుచికరమైన కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.